ఈ లాక్డౌన్ వచ్చి చాలామంది కుర్రాళ్ళ ఆశలకు గండిగొట్టింది లేకపోతే అటు సెలబ్రిటీసు ఇటు కుర్రాళ్ళు చాలామంది పెళ్లిపేటలెక్కేవారు ఇప్పటికే మన తెలుగు బుల్లితెర వెండితెర అన్నీ కలుపుకొని ఒక డజన్ మంది పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు ఇప్పటికే వాళ్ళు పెళ్లిళ్ళు అంటూ సోషల్ మీడియాలో చాలాసార్లు పుకార్లు షికారులు చేశాయి ఇక తాజాగా మన బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒక అమ్మాయికి అడ్డంగా బుక్ అయ్యాడు ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రదీప్ గురించి చాలా వస్తున్నాయి ఇప్పటికే బ్యాచిలర్ లైఫ్కి చాలా మంది హీరోలు ఎండుకాడు పెట్టేశారు గత ఏడాది వరకు పెళ్ళంటేనే పారిపోయేలా స్టైల్ కొట్టిన హీరోలు కూడా మనసుకు నచ్చిన అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పెళ్లి భోజనాలు పెట్టించేశారు ఇక మెల్లగా యాంకర్ ప్రదీప్ కూడా త్వరలోనే గ్రాండ్గా పెళ్లి చేసుకోవడానికి పెద్ద ప్లానే వేస్తున్నట్టు తెలుస్తోంది సమ్మర్లో యువ కథానాయకులు నితిన్ నిఖిల్ రాణా ఒక ఇంటివారైన విషయం మనకు తెలిసిందే లాక్డౌన్లో ఫ్రీ టైం దొరకడంతో పెద్దగా టెన్షన్స్ లేకుండా కూల్గా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఆ లిస్టులోకి మరికొంతమంది హీరోలు కూడా చేరే అవకాశం ఉన్నట్లు రోమర్స్ బాగానే వస్తున్నాయి అందులో ప్రదీప్ కూడా ఉన్నాడు ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఉన్న ఈ సీనియర్ యాంకర్ మొత్తానికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తోంది అయితే ఎలాంటి రూమర్స్ మనోడికి కొత్తమీ కాదు గతంలో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలాసార్లు హాట్ టాపిక్గా నిలిచాయి ఇందుకు కారణం గతంలో ఆయన చేసిన పెళ్లి చూపులు అనే ఒక ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం ద్వారా ఆయన విమర్శలు కూడా గురయ్యాడు ప్రదీప్ కూడా వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు మాత్రం ఈ రూమర్స్ నిజం కాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా కొత్త తరహా వార్తలు వైరల్ అవుతున్నాయి పెళ్లికి సంబంధించిన చర్చలు ఎంతవరకు జరిగాయో తెలియదు కానీ ఆల్మోస్ట్ పెళ్లి కూతురు ఫిక్స్ అయిందట ఆమె రాయలసీమ ఏరియాలో ఒక బడా రాజకీయ నేత కూతురు రకరకాల కథనాలు కూడా పుట్టుకొస్తున్నాయి ప్రదీప్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు గత ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ మనోడు కెరీర్లో ఇంకా ఏదో సాధించాలనే తపనతో అలాంటి బాధ్యతలను అప్పుడే తీసుకోవద్దని వెయిట్ చేశాడు ఇక ప్రస్తుతం ఈసారి దాదాపుగా పెళ్లి ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి సినిమా టీవీ రంగాలకు సంబంధం లేని కుటుంబం నుంచి వస్తుందని తెలుస్తోంది ఆమె రాజకీయాలలో టీడీపీ తరఫున యాక్టివ్గా ఉన్న ఒక యువనేత కూతురని తెలుస్తోంది రాయలసీమకు చెందిన ఈ యువ రాజకీయవేత్తతో ప్రదీప్ మూడు బంధం పడబోతుందనేది కూడా ప్రస్తుత హాట్ టాపిక్ మరి ప్రదీప్ చేసే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే ఇప్పటికే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చినట్లు కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ఇక సుధీర్ ప్రదీప్ ఎంత మంచి ఫ్రెండ్స్ మనకి తెలిసిందే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే పలు షోలు అలరించారు ఇక పెళ్లి తర్వాత మునుపట్లా కలిసి షోలు చేసే అవకాశం లేదని తెలుస్తుంది ఎందుకంటే పెళ్లి పనుల మీద షోలకి సెలవు తీసుకుంటున్నాడు ప్రదీప్ ఇక మళ్ళీ ప్రదీప్ తిరిగి షోలకి వచ్చేసరికి సుధీర్ సినిమాల్లోకి జంప్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుంది ఇక ప్రదీప్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే ఆ సినిమా విడుదలకి సిద్ధమైన సమయంలో సడన్గా లాక్డౌన్ స్టార్ట్ కావడంతో సినిమా వాయిదా పడింది ఎలాగైనా ఆ సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు అలాగే సుధీర్ కూడా సహస్ర అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు త్వరలోనే సుధీర్ కూడా తన పెళ్లి గురించి శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తుంది